తెలంగాణ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్పణ మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమన్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏషా తిరుపతి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వనపర్తి దేవరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య, రజక సంఘం మండల అధ్యక్షులు గుగ్గిల్ల తిరుపతి, ఉపాధ్యక్షుడు లింగపల్లి తిరుపతి, రూరల్ మండల అధ్యక్షులు మొగిలి అంజయ్య, వనపర్తి శ్రీనివాస, నడిగొట్ల లింగయ్య, రుద్రవరం అధ్యక్షులు తెరాస గ్రామ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు నడిగొట్ల హరికృష్ణ, యువజన అధ్యక్షులు కరుణాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, యువజన నాయకులు మైలారం మహేష్, శ్రీకాంత్, మొగిలి మొండయ్య, దేవయ్య, వనపర్తి బలమల్లు, నేరెళ్ల నర్సయ్య, కులసంగ పెద్దలు విముక్తి పొందినటువంటి బిడ్డ ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆమె తెగవకు ఆమెకు ఉన్నటువంటి శక్తిని ఈరోజు ప్రతి గ్రామం అంతా కూడా గుర్తు చేసుకోవడం, ఆమె స్మరించుకోవడం, గ్రామ గ్రామాలలో ఆమె జ్ఞాపకం చేసుకోవడం, పట్టణాలు టౌన్లనే కాకుండా అనేక రకాల ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందనీయం. దీనిలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమంతు గారికి, ఈ మండల శాఖ అధ్యక్షులు ఇక్కడున్నటువంటి దేవయ్య, అంజయ్య, ఇక్కడున్నటువంటి రజక సోదరులు అందరూ దేవరాజు, ఇక్కడున్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రతి కార్యక్రమం చేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ కూడా, రజక తత్వ సోదరులందరికీ కూడా మా యొక్క వేమవర గౌరవమంత జంతు తీసి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి పిలిచినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి వీరనారి సాకలి ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి రజక జాతికే గుర్తింపు తెచ్చుకున్నటువంటి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న ఉన్న సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తిరుపతి గారికి, అదేవిధంగా రజక సంఘం రూరల్ అధ్యక్షుడు అజయ్ గారికి, అర్బన్ అధ్యక్షుడు తిరుపతి గారికి, జిల్లా నాయకుడు లింగపల్లి దేవ గారికి, ఎంపీటీసీ దేవరాజు గారికి మరియు ఈ సంఘ పెద్దల రజక సోదరులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన జాతికి గౌరవం తీసుకొచ్చినటువంటి జాతి ఈరోజు అదేవిధంగా ఆనాడు పోరాటం చేసిన వ్యక్తిని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎవరెవరు పోరాటం స్ఫూర్తితో మనం పోతున్న సందర్భంలో సాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కేసీఆర్ గారికి, వారి మంత్రిమండలి బృందానికి, కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి రజక జాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ మీ వెంట ఉంటాం, మీకు రుణపడి ఉంటామని మా రజక జాతి తరఫున వేములవాడ రూరల్ మండల అర్బన్ పక్షాన తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా రజకులందరూ ఐక్యంగా ఉండి ఎవరైతే న్యాయం చేసే వెళ్తున్నారో వారితో పాటు మనం ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా రజకుల పాత్ర కీలకంగా ఉంది. చాకిరేవు బండైతేనే ఇతరాత్ర కార్యక్రమం రజకలు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమప్పుడు కూడా ముందుండి నడిపించినటువంటి గణకర్త రజక సోదరులు.